అహానికి అహంకారానికి తేడా తెలుసా? ఈ పని నేను చేయగలను అనేది అహం. ఈ పని నేను మాత్రమే చేయగలను, నా వల్లనే అవుతుంది అన్నది అహంకారం. మనకు అహం ఉండొచ్చు, కానీ అహంకారం ఉండకూడదు. ఎందుకంటే అహం జ్ఞానానికి సంబంధించింది. అది మన జ్ఞాన సముపార్జన ద్వారా మనం కొన్ని తెలివితేటలు సంపాదించుకుంటాం. కానీ ఈ తెలివితేటలు నా ఒక్కడికే సొంతం, నేనే ఈ తెలివికి అధిపతిని, ఇంకెవరికి తెలివితేటలు లేవు అనుకోవడం అహంభావానికి దారితీస్తుంది. అహం మంచిది, కానీ అహంభావం చెడ్డది. అది మనల్ని అవగాహనకు దూరం చేస్తుంది, అందరిలోనూ చులకన చేస్తుంది. కాబట్టి అహంకరించిన మనిషి జ్ఞానాన్ని కోల్పోతాడు, అహంకరించిన మనిషి పతనానికి లోనవుతాడు. శాస్త్రాలు అన్నీ కూడా అహంకారం వద్దనే చెప్పాయి.